కౌసల్య గారు, ఈ రోజు మా డిడి యాదగిరి ప్రేక్షకులకు ఎటువంటి రుచులు అందించబోతున్నారు? చక్కగా టేస్టీగా ఉండేటటువంటి కస్టర్డ్ కుకీస్. కస్టర్డ్ కుకీస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చెప్పండి. కస్టర్డ్ పౌడర్, వెన్న, ఐసింగ్ షుగర్, మైదా పిండి. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో మనకి మంచి మంచి కుకీస్ రెడీ అయిపోతాయి అంటారు. ఇక్కడ నేను బటరు 65 తీసుకున్నాను. 65 grams అంటే మనం కొలుచుకుంటాం కదా మెజర్మెంట్ తోటి, అది 65 తీసుకున్నాను. ఓకే. ఐసింగ్ షుగరు 40. అంటే నార్మల్ షుగర్ యూజ్ చేయకూడదు? నార్మల్, ఇది ఈ కుకీస్లోని స్పెషాలిటీ. ఓకే. నార్మల్ షుగర్, ఇది ఐసింగ్ షుగర్ 40 grams. ఓకే. ఇప్పుడు ఈ రెండు బాగా యూజువల్గా ఏంటంటే పామ్తో చేస్తాం, ఇలా ఇలాగ ఇలాగా బాగా రబ్ చేయాలి. ఓకే. ఇవి బేకరీ బిస్కెట్లు ఎప్పుడు వాళ్ళు అంటే చక్క మెన్ చేస్తారు కదా, మొగాళ్ళే చేస్తారు బేకరీలో. నేను క్లాసులకు వెళ్ళేటప్పుడు నాతో చాలామంది కుర్రాళ్ళు బేకింగ్ క్లాసెస్కి వచ్చేవారు. అవును. వాళ్ళు ఏంటంటే పర్పస్ దే వాంట్ టు స్టార్ట్ ద బేకరీ, అందుకు ఇలాగ ఇది బాగా క్రిస్టల్స్ లేకుండా బటర్ ఇది వేస్తాం. కస్టర్డ్ పౌడర్ 40, మైదా 65. ఓకే. ఇప్పుడు ఇది బాగా అయింది కదమ్మా, షుగరు షుగర్ లాగే అంటే ఇది చాలా స్మూత్గా ఉండే బిస్కెట్లు. మామూలు బిస్కెట్లు అయితే చక్కెర పౌడర్ వేస్తాం, ఐసింగ్ షుగర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. మనం ఐసింగ్ షుగర్ ఎక్కువ ఇంట్లో చేసుకోం, షుగర్ పౌడర్ చేసుకుంటాం. ఐసింగ్ షుగర్ మనం బయట కొనుక్కుంటాం, బేకరీ షాపులో ఎక్కడైనా మీకు ఐసింగ్ షుగర్ దొరుకుతుంది. ఈ విధంగా బాగా స్మూత్గా చేసుకోవాలి. ఇది సాఫ్ట్నెస్ బాగా వచ్చాయంటే మీ కుక్కీ సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కొంచెం కొంచెం వేయండి. అంటే కొంచెం అంతా వేస్తాం, వేసేయండి. అంటే కలుపుతున్నప్పుడు మంచిగా వెళ్తుంది కదా, అందుకన్నాను కొంచెం కొంచెం. ఈ కుక్కీస్ ఎల్లో కలర్లో ఉంటాయి, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్తో ఎప్పుడు కుక్కీస్ తక్కువ చేస్తారు చాలామంది. ఇది కొంచెం స్పెషాలిటీ కుక్కీస్ అన్నమాట. ఓకే, వేయండి చాలు. ఇప్పుడు మైదా పిండి కూడా వేయండి, కొంచెం కొంచెంగా వేయండి. నేను కొలతలు ఇచ్చాను కాబట్టి కొలతలు పెట్టి వాళ్ళు చేసుకుంటారు. ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఒకసారి ఎక్కువ తక్కువగా ఉంటే మైదా పిండి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పలుచగా మాత్రం చేసుకోకూడదు. మనకి రొట్టెల పిండిలాగా పూరి పిండిలాగా రావాలి కన్సిస్టెన్సీ, అప్పుడే బాగా వస్తాయి. కస్టర్డ్ పౌడర్ మరి కొంచెం వేసేయండి. మనకి కస్టర్డ్ పౌడర్లో స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అందుకే లాస్ట్ కొంచెం కస్టర్డ్ పౌడరు. డో టైట్గా వస్తుంది బాగాను, ఎక్కువ మెత్తగా ఉండదు, అది అది సరిగ్గా వచ్చేస్తుంది. కొలత ప్రకారం ఉంది కదా, వచ్చేస్తుంది. తినడానికి చాలా బాగుంటాయి, బేక్ అవడం కూడా చాలా ఈజీగా అయిపోతున్నాయి. అంటే ఎక్కువ టైం మాత్రం పెట్టకూడదు దీనికి. ఎక్కువ టైం పెడితే ఏమవుతుందంటే కింద నల్లగా మాడిపోతాయి. దీనికి 10 మినిట్స్, బిఫోర్ 10 మినిట్స్ ఆఫ్ చేసేసేయాలి. 10 మినిట్స్ కన్నా ముందు 8 మినిట్స్ అవగానే చూసుకోవాలి. కింద నల్లగా అయ్యేటప్పటికి ఆ హీట్ మీద ఆపేయాలి. ఆపిస్తే ఏమవుతుందంటే కుకీస్ చక్కగా అయిపోతాయి. లేదంటే ఎక్కువసేపు వదిలేరనుకొని పైన ఎల్లోగా ఉండి కింద నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం పెసరంతా మైదా పిండి కొంచెం వేస్తాను. జస్ట్ స్ప్రింక్లింగ్ అంతే. మనకి పిండి బాగా వచ్చేసింది కాబట్టి ఇంకా అవసరం ఉండదు. ఇక్కడ మనం ఎక్కువ పెట్టుకున్నాం, కొలతల ప్రకారం పెట్టలేదు. నేను కొలతలు అందుకే ఇచ్చాను. కొలతలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు కొలత ప్రకారం చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. దీనికి ఇలా కన్సిస్టెన్సీ రావాలి. కొలతలు సరిగ్గా వస్తే కన్సిస్టెన్సీ సరిగ్గా వస్తుంది. ఈ రోలింగ్ పిన్ పెట్టుకోవచ్చు. కొంచెం ఇది అవసరం ఉండదు కానీ మనం కొంచెం తీస్తున్నాం. ఈ కుకీస్ నేను కొంచెం థిక్గానే చేస్తున్నాను, మరి పల్చడిగా ఉండవు కుకీస్. ఇలా ఒకటి ఒకటి చేసుకొని
ఎక్కడ షార్ప్ ఉందో షార్ప్ సైడ్ మనం ఇలా తీసుకుంటున్నాం. కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ బేకింగ్ కూడా అలాగే జాగ్రత్తగా చేయాలి. ఇష్టం వచ్చేటి పట్పట్ చేసామంటే ఇది తొందరగా ఇదైపోతాయి, విరిగిపోతాయి. ఓకే, దీనిలో ఇంగ్రీడియంట్స్ కూడా అలాంటివే కదమ్మా, మెత్తగా ఉండే ఇంగ్రీడియంట్స్ కదా, కస్టర్డ్ పౌడర్, బట్టర్ కదా, ఐసింగ్ షుగర్ కూడా అలాంటి ఇంగ్రీడియంటే. అందుకని చేసే పద్ధతి కూడా కొంచెం కేర్ఫుల్గా, మరి పండగ డబడబడ చేయకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగా వస్తాయి. మనకి ఇంకా ఎక్కువ కుకీస్ కావాలి అని అనుకుంటే, ఇప్పుడు చెప్పిన క్వాంటిటీ ఉంది కదా, ఆ క్వాంటిటీకి మనం డబుల్ కానీ ట్రిపుల్ కానీ చేసుకుంటున్నట్టయితే మనకి ఇంకా ఎక్కువ కుకీస్ వస్తాయి అన్నమాట. ఒకవేళ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పిన క్వాంటిటీస్కి డబుల్ ట్రిపుల్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే మాధురి, మన కుకీస్ అన్ని రెడీ అయిపోయి, ఇక్కడ ఎన్ని కుకీస్ వచ్చాయి లెక్క పెట్టమ్మా. దీనికి 8 వచ్చాయి. 8 కరెక్ట్, 8. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ప్రీ హీటెడ్ ఓవెన్లో ఆల్రెడీ మనం ఓవెన్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఓకే, వేడిగా ఉంది ఓవెన్. ఇది పొంగుతాయి కొంచెం, మనం చేసుకున్న కొంచెం పొంగుతాయి. ఓకే, ప్రీ హీటెడ్ ఓవెన్లోని 175 డిగ్రీస్లోని నేను చెప్పాను 8 to 10 మినిట్స్, అంతకన్నా ఎక్కువ బేక్ చేయొద్దు. ఎక్కువ బేక్ చేస్తే పాడైపోతాయి కుకీస్. ఓకే, ఇవి మనం చేసిన తర్వాత కొంచెం సైజులో కొంచెం పెద్దగా అవుతాయి. ఆల్రెడీ కుకీస్ తయారైపోయి ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఒక ప్లేట్ ఇవ్వండి ఇక్కడ. ఇది ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను 8 నుంచి 10 మినిట్స్ దాకా పెట్టుకోవాలి. ఎవరైతే కుకీస్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ పెట్టుకోకండి. 10 మినిట్స్లో పెట్టేసి వంట చేసుకుందాం అని వెళ్ళిపోతే ఈ కుకీస్ తొందరగా నల్లగా అయిపోతాయి. దీనికి యాక్చువల్గా చెప్పాలంటే నేను చాలా 8 మినిట్స్ లోపల పెట్టేసి ఆపేసేసి హీట్లోకి వదులుతున్నాను. ఎందుకంటే డెలికేట్గా ఉన్న కుకీస్ కాబట్టి ఇవి పొంగుతాయి, బాగానే వస్తాయి. కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం చేసామంటే ఎక్కువసేపు బాగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం తయారు చేసిన కుకీస్ తయారైపోతే ఈజీగా టేస్టీగా ఉంటాయి. ఇది ఒక్కటి పెడదాం, ఒకటి పెడదాం. ఓకే ఓకే మాధురి, ఆల్రెడీ కుకీస్ రెడీగా అయిపోయి కస్టర్డ్ కుకీస్. మ్యామ్ చూడటానికే చాలా 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 యమ్మీగా అనిపిస్తున్నాయి. ఈ కలర్లు ఎప్పుడు బయట ఇక్కడ దొరకలేదు. చాలా యూనిక్ కుకీస్గా ఉన్నాయి ఇవి. ఓకే, నేను టేస్ట్ చేస్తాను. చాలా 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 బాగున్నాయి మ్యామ్. అసలు బయట కుకీస్ అంటే కొంచెం స్వీట్ ఎక్కువగా తక్కువగా ఉన్నాయి, కానీ అన్నీ కరెక్ట్గా తెలుస్తున్నాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి. చక్కెర లేకుండా ఐసింగ్ షుగర్ వేస్తాం, మైదా పిండితో కస్టర్డ్ వేస్తాం, బటర్ వేస్తాం. దాని వల్ల ఏంటంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి. చూసారుగా, బటర్ కస్టర్డ్ కుకీస్ తయారు చేసుకునే విధానం, అలాగే కావలసిన పదార్థాలు మరోసారి మీకోసం. కస్టర్డ్ పౌడర్, వెన్న, ఐసింగ్ షుగర్, మైదా పిండి. ముందుగా కస్టర్డ్ పౌడర్, వెన్న బాగా కలిపేసుకొని దాంట్లో ఐసింగ్ షుగర్, మైదా పిండి కూడా కలిపేసి బిస్కెట్ కట్టర్స్ తోటి దాన్ని కోసుకొని 10 నిమిషాలు బేక్ చేసుకుంటే కస్టర్డ్ కుకీస్ రెడీ అయిపోతుంది.